హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ టాక్ మండేస్. ఈ వీడియోలో మనం వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందామండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్కి వెళ్తే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్ అండి. ఫస్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. జనరల్గా ఏంటంటే ఏదైనా వెబ్ అప్లికేషన్, ఒక సింపుల్ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మనకి మెయిన్ ఏంటంటే త్రీ లేయర్స్ ఉంటాయి అన్నమాట. అది ఏంటంటే జస్ట్ త్రీ లేయర్ ఆర్కిటెక్చర్ అంటాం. త్రీ లేయర్ ఆర్కిటెక్చర్ అంటే దాంట్లో ఏమి వస్తాయంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మిడిల్ డేటాబేస్ లేయర్ వస్తాయి అన్నమాట. ఫ్రంట్ ఎండ్ అంటే ఏం లేదండి, మీరు www.facebook.com ఓపెన్ చేసినప్పుడు మీరు ఏంటంటే హోమ్ పేజ్ ఓపెన్ అయ్యింది కదా. ఆ హోమ్ పేజ్లో ఏంటంటే మీకు ఫేస్బుక్ లోగో, యూజర్ నేమ్, పాస్వర్డ్, సబ్మిట్ బటన్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇది మొత్తం ఏంటంటే మనకి ఫ్రంట్ ఎండ్ కింద వచ్చింది. అది ఒక వెబ్ పేజ్ అనమాట. సో ఆ వెబ్ పేజ్ డిజైన్ చేసే వాళ్ళు మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటాం. ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అంటాం అనమాట, అది ఫ్రంట్ ఎండ్ లేయర్ అనమాట. తర్వాత ఏంటంటే డేటాబేస్ లేయర్ గురించి మాట్లాడుకుందాం. డేటాబేస్ అంటే ఏంటంటే మీరు ఫేస్బుక్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇస్తారు కదా. ఇవన్నీ ఏంటంటే ఎక్కడెక్కడ సేవ్ చేస్తారు కదా, ఆ సేవ్ ఎక్కడ చేస్తామంటే డేటాబేస్లో సేవ్ చేస్తాం అనమాట. దాన్ని మనం డేటాబేస్ లేయర్ అంటాం అనమాట. తర్వాత చూస్తుందంటే ఫైనల్ మిడిల్ లేయర్. ఈ మిడిల్ లేయర్ ఏం చేసిందంటే ఈ రెండింటికి మధ్యలో ఉండిద్ది అనమాట. ఇది ఏంటంటే ఈ రెండింటికి కమ్యూనికేట్ చేసేది, అది మిడిల్ లేయర్. ఈ మిడిల్ లేయర్ ఏముండిద్దంటే మనకి మెయిన్ లాజిక్ రాస్తాం అనమాట, బ్యాక్ ఎండ్ లాజిక్. అంటే మనం జావాలో, పైథాన్ ఇవన్నీ యూజ్ చేసి మెయిన్ లాజిక్ అంతా ఈ మిడిల్ లేయర్ రాస్తాం అనమాట. ఇదన్నమాట జస్ట్ మనకి ఏంటంటే త్రీ లేయర్ ఆర్కిటెక్చర్ అంటే ఇది. సో జనరల్గా చూస్తేందంటే మీరు ఏదైనా మంచి ఎంఎన్సీలకు లేదంటే పెద్ద పెద్ద కంపెనీలోకి వెళ్తే ఏ లేయర్కి ఆ లేయర్ సపరేట్ డెవలపర్స్ ఉంటారండి. ఫ్రంట్ ఎండ్కి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉంటాడు, బ్యాక్ ఎండ్కి బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉంటారు, డేటాబేస్కి డేటాబేస్ డెవలపర్ ఉంటారు. కాకపోతే ఎవడైతే ఈ మూడుకింటి మీద ఐడియా ఉండి ఎవడైతే డెవలప్ చేయగలడో వాడే మనకి ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే ఫుల్ స్టాక్ డెవలపర్ కనుక మీరు కనుక ఏదైనా ఒక అప్లికేషన్ ఇస్తే వాడు ఏం చేస్తాడంటే కంప్లీట్ ఎన్ టు ఎండ్ చేయగలడు అనమాట. ఎన్ టు ఎండ్ అంటే ఫ్రంట్ ఎండ్ వెబ్ పేజ్ డెవలప్ చేయగలడు, తర్వాత బ్యాక్ ఎండ్ లాజిక్ రాసేస్తాడు జావాలో కానీ పైథాన్లో కానీ, అట్ ద సేమ్ టైం డేటాబేస్ సెటప్ చేస్తాడు, దాంట్లో టేబుల్స్ క్రియేట్ చేసుకుంటాడు, దానికి స్టోర్డ్ ప్రొసీజర్స్, ట్రిగ్గర్స్ ఇవన్నీ రాసుకుంటాడు. వీటన్నిటి మీద కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి కంప్లీట్గా డెవలప్ చేసి దాన్ని ఏంటంటే డిప్లాయ్ చేయగలడు అనమాట. వాడిని మనం ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం అనమాట. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్స్కి మంచి డిమాండ్ ఉండిద్దండి మార్కెట్లో. మీరు చూస్తుందంటే ఎంఎన్సీలు అయితే కొంచెం తక్కువే ఉండిద్ది. ఎంఎన్సీలు ఎందుకంటే అవి ఏంటంటే ఏ లేయర్ ఆ లేయర్ సపరేట్ టీమ్ ఉండిద్ది. ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు, తర్వాత డేటాబేస్ డెవలపర్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే సపరేట్గా ఉంటారు కాబట్టి దానికి ఏంటంటే మరీ కొంచెం అంత ఎక్కువ ఉండవు రోల్స్. కాకపోతే ఏంటంటే ఎంఎన్సీస్ కూడా ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తాయంటే వీళ్ళు మల్టీ స్కిల్స్ అవుతారు, మల్టీ స్కిల్ అంటారు అన్నమాట వీళ్ళని. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని తీసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకుంటారు అనమాట. అక్కడ ఏంటంటే మనకి డిమాండ్ పెరిగింది. సో అదొకటి అనమాట రీజన్. తర్వాత ఏంటంటే మీరు ఎక్కువ ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఎక్కువ ఎక్కడ డిమాండ్ ఉండిద్దంటే స్టార్టప్స్లో ఉండిద్దండి. స్టార్టప్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఒక నలుగురు ఐదు డెవలపర్స్ తీసుకుంటారు, వాళ్ళ చేత ఏంటంటే కంప్లీట్ ఎన్ టు ఎన్ అప్లికేషన్ డెవలప్ చేపించేస్తారు అనమాట. అంటే ఆ నలుగురు ఒక్కడు ఏంటంటే ఒక్కో మోడల్ తీసుకుంటాడు, వాడు ఏంటంటే స్టార్ట్ నుంచి ఎన్ని దాకా బిల్డ్ చేసేస్తాడు. సో వాళ్ళు ఏంటంటే తర్వాత డిప్లాయ్ చేస్తారు, టెస్ట్ చేసుకుంటారు అంటే వాళ్ళ ప్రోడక్ట్ అలా బిల్డ్ చేస్తారు. సో ఎందుకంటే ఎక్కువ స్టార్టప్స్లో మనకి ఏంటంటే డిమాండ్ ఉండేది అనమాట ఫుల్ స్టాక్ మెంట్కి. తర్వాత మనం చూస్తే ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలపర్స్కి శాలరీ ఎలా ఉండిద్దంటే, నేను రీసెంట్గా ఒక చూశానండి, వాళ్ళకి వచ్చేసి మనకి 7 ఇయర్స్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ క్యాండిడేట్కి వచ్చేసి 25 అరౌండ్ మనకి ఆఫర్ చేశారన్నమాట. అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, డిమాండ్ ఏంటంటే బ్రహ్మాండంగా ఉండిద్ది అనేది. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కూడా మంచి డిమాండ్ ఉండిద్ది. మీరు కనుక లాంగ్ టర్మ్ కెరీర్ ప్లాన్ చేసుకుంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుండిద్దండి. లాంగ్ టర్మ్ ఏంటంటే నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ కనుక ప్లాన్ చేసుకున్నారంటే కెరీర్, సో మీకు ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి మంచి డిమాండ్ ఉండిద్ది. ఎందుకంటే ఏంటంటే మీరు ఏంటంటే ఒక 10 ఇయర్స్ తర్వాత ఏంటంటే మీరు ఏ టెక్నాలజీ కావాలంటే ఆ టెక్నాలజీ మీద మీరు వర్క్ చేయగలరు. ఆ డిమాండ్ ఏంటంటే మీ దగ్గర ఉండేది, సారీ ఆ స్కిల్ సెట్ ఏంటంటే మీ దగ్గర ఉండేది. సో మార్కెట్లో ఏంటంటే మార్కెట్కి తగ్గట్టు మీరు వెళ్ళిపోగలరు అనమాట. సో అందుకని ఆ సజెషన్ అయితే మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద ఆపర్చునిటీస్ వస్తే గ్యారంటీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కింద వెళ్ళండి అనమాట. తర్వాత చూస్తే ఏమి టెక్నాలజీస్ వాడతారు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఎండ్ తెలిస్తే ఫ్రంట్ ఎండ్లో ఏంటంటే HTML, జావాస్క్రిప్ట్, జేక్వెరీ, తర్వాత ఏంటంటే ఇవి సిఎస్ఎస్, ఇవి మెయిన్ బేసిక్ థింగ్స్ అండి. ఈ వీటిపైన ఏంటంటే కొన్ని వాల్యూ యాడెడ్ ఉంటాయి అనమాట. అవి రియాక్ట్ వచ్చి, యాంగులర్, ఇవి వచ్చేసి వాల్యూ యాడెడ్ థింగ్స్. కాబట్టి ఈ నాలుగు అనేది మెయిన్ బేసిక్. సో ఫ్రంట్ ఎండ్ చూస్తే ఈ టెక్నాలజీస్ మనకు కావాలి. తర్వాత బ్యాక్ ఎండ్ చూస్తే జావా, పైథాన్, నోడ్ చేసి ఇవి ఏంటంటే మనకి బ్యాక్ ఎండ్ అనమాట. తర్వాత డేటాబేస్ సైడ్ వస్తే మీకు MongoDB కానీ, SQL సర్వర్ కానీ, ఒరాకిల్ కానీ, ఈ డేటాబేసెస్ మనకు ఐడియా ఉండాలన్నమాట. సో ఏంటంటే ఒక ఫ్రంట్ స్టాక్ డెవలపర్కి ఇవన్నీ ఐడియా ఉండాలన్నమాట. ఇవన్నీ ఐడియా ఉండాలంటే వాడు ఏంటంటే ఒక కంప్లీట్ అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ చేసేయగలరు అనమాట.
ఇప్పుడు చూస్తుందంటే దీంట్లో ఏంటంటే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి. సో ఫ్రంట్ ఎండ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు, జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు, పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఫ్రంట్ ఎండ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే వాడికి వచ్చేసి సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్, జేక్వెరీ, రియాక్ట్ ఐడియా ఉంటాయి, అట్ ద సేమ్ టైం నోడ్ జేఎస్ ఐడియా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మాంగో డిబి ఐడియా ఉంటుంది అనమాట. వీళ్ళు ఏంటంటే కంప్లీట్ ఫ్రంట్ ఎండ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. వాడు ఏంటంటే మొత్తం అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ ద్వారా చేసేస్తాడు అనమాట. తర్వాత చూస్తే జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే వీరికి ఏంటంటే సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్ ఇవన్నీ ఐడియా ఉంటాయి. అట్ ద సేమ్ టైము ఇక్కడ బ్యాక్ ఎండ్కి వచ్చి వీళ్ళకి ఏంటంటే నోడ్ చేసి బదులు వీడికి ఏంటంటే జావా ఐడియా ఉండిద్దండి. జావాలో ఏంటంటే మన స్ప్రింగ్ బూట్ ఉంది కదా, అదే ఐడియా ఉండిద్ది. అట్ ద సేమ్ టైం బ్యాక్ ఎండ్ ఏంటంటే వాడికి ఏదో ఏదో రైట్ ఎస్క్యూఎల్ సర్వర్ కానీ ఒరాకిల్ కానీ మాంగో డిబి కానీ ఏదో ఒకటి ఐడియా ఉండిద్ది అనమాట. వీడు ఏంటంటే జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారనమాట. ఇలా ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలపర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి. సో ఏంటంటే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు జావా వచ్చినట్టు ఏం చేస్తుంటే ఫ్రంట్ ఎండ్ నేర్చేసుకుంటే వాడికి అయిపోయింది. సో ఫ్రంట్ ఎండ్ వచ్చినట్టు ఏంటంటే నోడ్ చేసి నేర్చేసుకుని డేటాబేస్ నేర్చేసుకుంటే అయిపోయింది అనమాట. సో ఇలా ఏంటంటే వీళ్ళు టెక్నాలజీ చూస్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇది అనమాట మనకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ గురించి. సో మీకు కనుక మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.